ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 8వ స్కంధం నుంచి 20వ అధ్యాయంలో 7 శ్లోకాలు కంప్లీట్ చేసాము. 8వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం మనము. అయితే ఇప్పటి వరకు జరిగింది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం రీక్యాప్ చేసుకున్న తర్వాత 8వ శ్లోకంలోకి వెళ్దాము. ఓకే, అనుపమ మాతాజీ, నేను మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్నాను. ఓకే ప్రొఫెసర్. ఓకే, సో యాక్చువల్గా దేవతలందరూ కూడా తమకు ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాలని కోల్పోయారు. సమస్త ఐశ్వర్యాలని కోల్పోయారు కాబట్టి దేవతల యొక్క తల్లి పేరేంటండి? దేవతల యొక్క తల్లి పేరు అదితి. అదితి అదితి ప్రొఫెసర్, అదితి అదితి. అదితి ఏం చేశారు? పయోవ్రతం చేశారు కదా, పయోవ్రతం చేశారు. సో పయోవ్రతం చేయడం వల్ల వామన దేవుడు పుట్టారు. అంటే స్వయంగా భగవానుడే అదితికి పుత్రుడుగా జన్మించడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే వామన దేవుడు పుత్రుడుగా జన్మించారో, జన్మించిన వెంటనే ఆయనకి చేయాల్సిన ఉపనయన కార్యక్రమాలు అన్ని చేశారు. అందరూ కూడా బంధుమిత్రులు అందరూ కూడా అనేక రకాలైనటువంటి బహుమతుల్ని తీసుకొచ్చి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో దాని తర్వాత వామన దేవుడు డైరెక్ట్గా బలి మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞం దగ్గరికి వెళ్తారు. ఎందుకు? ఎందుకంటే దేవతలు ఇప్పుడు పొందినటువంటి స్థితి ఏదైతే ఉందో, సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దీని అందరికీ కూడా కారణం బలి మహారాజు. బలి మహారాజు న్యాయబద్ధంగానే దేవతల యొక్క ఆస్తులు మొత్తం లాగేసుకున్నారు. చివరికి స్వర్గలోకం కూడా తీసేసుకున్నారు. సో ఈ విధంగా అన్ని లోకాలకి అధిపతి అయిపోయారు బలి మహారాజు. అలాంటి బలి మహారాజు చాలా గొప్పవాడు. యజ్ఞాలు కూడా చేస్తున్నారు, భగవంతుని సంతృప్తి చేయడం కోసం యజ్ఞాలు చేస్తున్నారు. సో ఎందుకు యజ్ఞాలు చేస్తున్నారు అంటే, యజ్ఞాలు చేస్తే తన యొక్క బలం ఇంకా పెరుగుతుంది. ఇంకా ఆయన ఎవరు ఓడించేటువంటి వ్యక్తులు, ఓడించేటువంటి వాళ్ళందరూ కూడా లేకుండా ఏకఛత్రాధిపత్యంగా ముల్లోకాలని పాలించేటువంటి రాజుగా తయారవుతున్నారు. సో అలాంటి యజ్ఞం చేస్తున్నటువంటి బలి మహారాజు దగ్గరికి వామన దేవుడు ఒక బ్రాహ్మణ బాలుడిగా వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే బ్రాహ్మణ బాలుడిని చూసినటువంటి బలి మహారాజు బ్రాహ్మణుడే అనుకొని యజ్ఞంలో బ్రాహ్మణులకి దానం ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ. అందుకని బలి మహారాజు నీకేం కావాలో కోరుకో అని అంటారు. అన్నప్పుడు బలి మహారాజు, నాకు 3 అడుగులు నేల ఇవ్వు అని అడుగుతున్నారు. బలి మహారాజుకి ఆశ్చర్యం వేసింది, నిన్ను చూస్తే పేద బ్రాహ్మణుల్లా ఉన్నావు, నువ్వు వచ్చి అడుగుతున్నది సామాన్యమైనటువంటి వ్యక్తిని కాదు, ముల్లోకాలకి అధిపతి అయినటువంటి బలి మహారాజుని అడుగుతున్నావు. సో నువ్వు అడిగే దానం ఎలా ఉండాలి? నువ్వు అడిగే దానం వల్ల నీ జీవితం సెటిల్ అయిపోవాలి. అంతేకాని ఏదో 3 అడుగులు నేల అడుగుతున్నావు, నువ్వు జీవితం సెటిల్ అయిపోయి ఎలాగ అడుగు ఏదైనా అడిగితే. నేను ముల్లోకాలకి అధిపతిని ముల్లోకాలనైనా సరే సరే నేను నీకు ఇవ్వగలను. అలాంటిది కేవలం 3 అడుగులు ఎందుకు అడుగుతున్నావు? ఒక్కసారి నన్ను దానం అడిగావు అంటే ఇంక నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఎవరి దగ్గరికి వెళ్ళి దానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండకూడదు. అలాంటి పరిస్థితి లేకుండా నువ్వు దానం అడుగు అనేటువంటి విషయాన్ని, అంటే బలి మహారాజు భౌతిక స్థాయిలో ఆలోచిస్తున్నారు. అందుకనే దానికి వామనదేవుడు సమాధానం చెప్పారు. భౌతికమైనటువంటిది ఏది పొందినా కానీ సంతృప్తి అనేటువంటిది ఉండదు. ఎప్పుడు కూడా మనం అసంతృప్తులుగానే ఉంటాము. నువ్వు 1 లక్ష రూపాయలు ఇస్తే 1 లక్ష రూపాయల తర్వాత ఇంకా 1 కోటి రూపాయలు ఎలా రావాలా అనే ఆలోచనలో ఉంటాం. ఒక ఇల్లు ఉన్నవాడు 2 ఇళ్ళు ఎలా ఉండాలా అనేటువంటి ఆలోచనలోనే ఉంటాడు. ఒక జాబు పొందినటువంటి వాడు ఏ విధంగా ఆ జాబులో పురోగతిని సాధించాలి అని అనుకుంటాడు. భౌతికంగా ఏది కూడా సంతృప్తిని అనేటువంటిది ఇవ్వదు. ఒకవేళ నేను 3 అడుగుల నేలతో కనుక సంతృప్తి పడకపోతే, ముల్లోకాలని తీసుకొచ్చి నా ముందు పెట్టినా కానీ నేను సంతృప్తి పడను, కాబట్టి నేను 3 అడుగుల నేలతో సంతృప్తి పడితే చాలు అనేటువంటి విషయాన్ని చెప్పాను. అంటే వామదేవుడు మనకి ఏం చెప్తున్నారు అని అంటే, మనకి అవసరమైన దానికి మించి ఏది కూడా పొందాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అందులో ఎలాంటి సంతృప్తి ఉండదు. మనం ఏదైనా సరే ఈ భౌతిక ప్రకృతి ద్వారా ఏం పొందాలి అని అంటే, మనం మనకి బేర్ మినిమం ఏమి అవసరమో అది పొందాలి. సరళమైనటువంటి జీవితం ఉండాలి. సరళమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం మనం భౌతికంగా ఏం పొందాలి అంటే, మన సొసైటీలో మనం గౌరవంగా
మన సొసైటీలో మనం హ్యాపీగా బ్రతకడానికి మనకు అవసరమైన దానికి మించి కూడా పొందాలి అనుకోవడం అనేటువంటిది మన యొక్క అజ్ఞానం అవుతుంది. సంతృప్తి అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. అందుకనే నువ్వు నాకు 3 అడుగులు ఇవ్వు, 3 అడుగులతో నేను సంతృప్తి చెందుతాను, 3 అడుగులతో సంతృప్తి చెందలేనటువంటి నేను సమస్త విశ్వాన్ని ఇచ్చినా కానీ నేను సంతృప్తి చెందలేను అనేటువంటి విషయాన్ని చెప్పాను. సో బలి మహారాజు యజ్ఞంలో వాగ్దానం చేశారు ఒక బ్రాహ్మణుడికి దానం ఇస్తాను అని. అయితే వచ్చినటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, వచ్చినటువంటి వ్యక్తి శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్నటువంటి శుక్రాచార్యుడు, దానం ఇవ్వకు నువ్వు, నువ్వు ఒకవేళ దానం ఇస్తే సర్వస్వాన్ని కోల్పోతావు, సర్వస్వాన్ని కోల్పోకుండా ఉండే విధంగా దానం ఇవ్వాలి అని చెప్పేసి బలి మహారాజుకి ఉపదేశం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే బలి మహారాజు మళ్ళీ ఎక్కడ దానం ఇస్తారో అని చెప్పేసి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం అనేటువంటిది ఒక గొప్ప రాజు యొక్క లక్షణం. ఒకవేళ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కనుక నిలబెట్టుకోకపోతే ఆ రాజు బతికున్న వేస్ట్, ఆత్మహత్య చేసుకున్న వాడితో సమానం. అందుకనే శాస్త్రాలను ఉద్దేశించి శాస్త్ర ప్రకారంగా ఒకవేళ నేను దానం కనుక ఇవ్వకపోతే నేను నా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నటువంటి వాడిని కాదు. మరి ఒకవేళ నేను నా వాగ్దానాన్ని కనుక నేను నెరవేర్చుకోకపోతే ఆ తర్వాత నేను బ్రతుకుండి కూడా వేస్టే, నేను బ్రతుకుండి కూడా వేస్టే. కాబట్టి నేను వాగ్దానం ఇచ్చి ఉన్నాను కాబట్టి నేను బలి మహారాజు, నేను ఒక బలి మహారాజు, నేను పైగా బలి మహారాజు ప్రహ్లాదుడు లాంటి వంశంలో పుట్టినటువంటి వాడు, విరోచనుడు బలి మహారాజు యొక్క తండ్రి, ప్రహ్లాదుడు ఆయన యొక్క తాత, మరి వంశ ప్రతిష్ట ఏమైపోతుంది, పైగా నన్ను అందరూ కూడా భవిష్యత్ తరాలలో ఎవరు కూడా గౌరవించరు, నన్ను పైగా యజ్ఞంలో దానమిస్తాను అనేటువంటి మాట ఇచ్చి మాటను తప్పడం అనేటువంటిది చాలా తప్పు అన్నప్పుడు శుక్రాచార్యుడు అనేక కారణాలు చెప్పారు. యజ్ఞంలో దానం ఇస్తాను అనేటువంటి విషయం నువ్వు వాగ్దానం చేసినప్పటికీ కూడా నువ్వు వాగ్దానం నుంచి బయటపడచ్చు. ఎలాంటి సందర్భంలో? ఒకవేళ మనం ఏదైనా దానం చేయడం వల్ల మనం సర్వస్వం కోల్పోతే మనం దానం చేయకూడదు, అలాంటి దానాలు చెయ్యకూడదు. అంటే నువ్వు కూడా బ్రతకలేనటువంటి పరిస్థితికి నువ్వు వెళ్ళిపోకూడదు నువ్వు దానం ఇవ్వడం వల్ల. ఒకవేళ నువ్వు కూడా బ్రతకలేనటువంటి పరిస్థితికి కనుక నువ్వు వెళ్తే అలాంటి దానం చెయ్యకు అనేటువంటి విషయాన్ని బలి మహారాజుకి శుక్రాచార్యుడు చెప్తున్నారు. కరెక్టే, మనం కూడా ఎవరికైనా సరే ఏదైనా దానం ఎప్పుడు ఇవ్వాలి అని అంటే మనకున్న దాంట్లో కొంత ఇవ్వాలి, మనకున్నది మొత్తం ఇచ్చేయకూడదు, మనకున్నది మొత్తం ఇచ్చేస్తే మనం అడుక్కు తినాలి. అలాంటి పరిస్థితి వచ్చేటట్టుంటే శాస్త్రం కూడా ఒప్పుకోదు మనం దానం ఇవ్వడానికి. కానీ బలి మహారాజు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ వేరుగా ఉన్నాయి. బలి మహారాజు ఎందుకు నేను దానం ఇవ్వాలి, ఎందుకు దానం ఇవ్వకపోతే తప్పు అనేటువంటి విషయాన్ని తన గురువైనటువంటి శుక్రాచార్యుడు చెప్తున్నటువంటి మాటలకి ఖండిస్తూ చెప్తూ ఉన్నారు. గురువు అనేక కారణాలు చెప్పారు శాస్త్రంలో, ఈ ఫలానా సందర్భంలో దానం ఇస్తాను అనేటువంటి మాట ఇచ్చి కూడా మాట తప్పొచ్చు, శాస్త్రంలో ఇలా చెప్పబడింది, శాస్త్రంలో అలా చెప్పబడింది, కాబట్టి శాస్త్రపరంగా నువ్వు ఒకవేళ ఇప్పుడు దానం ఇవ్వకపోయినా నీకేం పాపం రాదు, నువ్వేం తప్పు చేసిన వాడివి కాదు అనేటువంటి విషయాన్ని అనేక శాస్త్రానికి సంబంధించినటువంటి ఉదాహరణలతో సహా ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో ఈయన చెప్తున్నటువంటి మాటలు విన్నటువంటి మనందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది, నిజమే. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు ఇలాంటి బోధనలే చేస్తారు. ఒక బ్రాహ్మణుడు అంటే కర్మకాండను బోధించేటువంటి బ్రాహ్మణుడు, వాళ్ళందరూ కూడా శాస్త్రంలో ఉన్నటువంటి అనేక కర్మకాండకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఇవన్నీ కూడా చెప్తూ మనతోటి అనేక రకాల వ్రతాలు చేపిస్తారు, మనతోటి అనేక రకాల యజ్ఞాలు చేపిస్తారు, మనతోటి అనేక రకాలైనటువంటి తపస్సులు చేపిస్తారు, మనతోటి ఆధ్యాత్మికంగా ఉండడానికి చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తారు, పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, అన్ని రకాలు చేస్తారు. ఎందుకు ఎందుకు చేస్తారు అని అంటే మనకున్నది కోల్పోకుండా ఉండడం కోసం, మనకి లేనిది ఇంకా పొందడం కోసం. ఈ విధంగా మనతోటి కర్మకాండలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా చేపిస్తారు. ఇవన్నీ కూడా భౌతిక స్థాయిలో మాత్రమే ఆలోచనలు చేస్తూ ఉంటారు. శుక్రాచార్యుడు కూడా చూడడానికి ఒక స్మార్త బ్రాహ్మణులానే ప్రవర్తిస్తున్నారు. శుక్రాచార్యుడు చెప్పినటువంటి మాటలు, శుక్రాచార్యుడు తన శిష్యుడైనటువంటి బలి మహారాజుకి ఇస్తున్నటువంటి బోధనలు చూస్తుంటే శుక్రాచార్యుడికి ఒక స్మార్త బ్రాహ్మణుడికి ఏమీ తేడా లేదు. స్మార్త బ్రాహ్మణుడు ఏ విధంగా అయితే మనల్ని కర్మకాండలో కూర్చోబెడతాడో అదే విధంగా శుక్రాచార్యుడు కూడా బలి మహారాజుని కూర్చోబెట్టాలి అని అనుకున్నారు. అయితే బలి మహారాజు తన గురువుని ఎదిరించి మరీ మాట్లాడకూడదు, ఎందుకంటే గురువుని ఎదిరించి మాట్లాడడం అనేటువంటిది కూడా
గురువుకి చేస్తున్నటువంటి అపరాధమే అవుతుంది. గురువుకి బాధ కలిగేటట్టు మాట్లాడడం, గురువు మాటను ఖండించడం కూడా గురువుకి అపరాధమే అవుతుంది. అయితే ఇప్పుడు శుక్రాచార్యుడు నువ్వు దానం ఇవ్వద్దు అని చెప్పారు, మరి ఒక వినయ విధేయతలు కలిగినటువంటి ఒక శిష్యుడుగా బలి మహారాజు శుక్రాచార్యుడు చెప్పినటువంటి మాట వినాలి. కానీ బలి మహారాజుకి శుక్రాచార్యుడు చెప్పినటువంటి మాట నచ్చలేదు, కానీ శుక్రాచార్యుడు మా చెప్పినటువంటి మాటని ఖండించాలి. అందుకని బలి మహారాజు నువ్వు చెప్పిన మాట వాస్తవం కావచ్చు, కానీ ఒకవేళ నేను దానం ఇవ్వకపోతే ఏమిటి జరుగుతున్నటువంటి తప్పు, దానం ఇవ్వకపోతే నా పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క విషయంతో ఆయన ఖండిస్తున్నారు. అనేక కారణాలు చెప్తారు, అనేక కారణాల్లో కొన్ని కారణాలు ఏం చెప్తున్నారు అని అంటే, ధర్మము అనేటువంటిది నిజమైన ధర్మం గురించి మాట్లాడారు, ధర్మార్థకామ మోక్షాల కోసం యశస్సు కోసం ఏదైతే మనల్ని అవరోధం కలిగించకుండా ఉంటుందో అలాంటి కర్మలు చేయడం ధర్మం, అది మాకు తెలుసు. అయినా నేను దానం ఇవ్వకపోతే, అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ దానం అనేటువంటిది నేను ఇస్తే నాకున్నటువంటి ధర్మాన్ని నేను నెరవేర్చుకుంటాను అని నేను అనుకుంటున్నాను, కానీ ఈ దానం ఇవ్వడం అనేటువంటిది జరిగితే నాకు ఆర్థికంగా నేను మొత్తం కోల్పోతాను, యశస్సు పరంగా అంతా కోల్పోతాను. సో ఈ రెండింటికి అవరోధం కలిగించకుండా ఉండేటువంటి ఆధ్యాత్మిక కర్మలు చేయాలి. అది ఇప్పుడు నేను ఇచ్చేది దానం కాకపోవచ్చు, నువ్వు చెప్పింది కరెక్టే అవచ్చు, కానీ నేను ఒక గొప్ప భక్తుడైనటువంటి ప్రహ్లాదు యొక్క పుత్రుడు, సారీ ప్రహ్లాదుడి యొక్క మనవణ్ణి, ఒక గొప్ప భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క మనవణ్ణి. అలాంటప్పుడు అలాంటి భక్తుడి స్థానం, భక్తుడి యొక్క మనవణ్ణి అయినటువంటి నేను ఒక 3 అడుగులు నేలిస్తాను అనే వాగ్దానం చేశాను. అయితే ధనలోభంతో నేను 3 అడుగులు మాత్రమే నేలయిస్తాను అని దానం చేస్తాను అని చెప్పినటువంటి నేను అది గనక నేను నెరవేర్చుకోకపోతే నేను నా ప్రహ్లాదుడి వంశాన్ని నేను భంగపరిచినటువంటి వాడిని అవుతాను, అంటే ప్రహ్లాదుడికి ఉన్నటువంటి కీర్తిని అంటే నా వంశానికే నష్టం జరుగుతుంది, నా వంశ ప్రతిష్టను నేను పణంగా పెట్టి నేను ఈ విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఒకవేళ నేను నువ్వు చెప్పినట్లే నేను దానం ఇవ్వకుండా ఉంటే నా వంశ ప్రతిష్ట నశించిపోతుంది. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఎవరి ఎవరి మనవణ్ణి, ప్రహ్లాదు యొక్క మనవణ్ణి, కాబట్టి ప్రహ్లాదుడు యొక్క పేరు ప్రతిష్టలు, ప్రహ్లాదుడికి ఉన్నటువంటి గొప్ప కీర్తి ఏదైతే ఉందో అది నశించకుండా ఉండడం కోసమైనా నేను దానం ఇవ్వాలి. అది బలి మహారాజు చెప్పినటువంటి మొదటి కారణం. ఒకవేళ నేను అలా చేయలేదనుకోండి నన్ను ఒక మోసగాడిలాగా చూస్తాను, ఒక మాట ఇచ్చి మాట తప్పినటువంటి మోసగాడిలా చూస్తారు. ఇక తరువాత పాపాలలో అసత్యానికి మించినటువంటి పాపం ఇంకొకటి లేదు, నేను దానం చేస్తాను అనేటువంటి వాగ్దానం చేశాను కానీ దానం చెయ్యను అని ఇప్పుడు చెప్పాను అనుకోండి, అసత్యం చెప్పినట్లు అవుతుంది, అసత్యం చెప్పినటువంటి నేను నరకానికి వెళ్ళాలి, నువ్వు చెప్పినట్లు నేను ఆర్థికంగా సుఖపడతానేమో, ఇప్పుడు ఆర్థికంగా ఏమీ కోల్పోకుండా ఉంటానేమో, ఐశ్వర్యం మొత్తం కలిగి ఉంటానేమో ఈ దానం ఇవ్వకపోతే, కానీ ఈ దానం ఇవ్వకపోతే నేను నరకానికి వెళ్తాను. ఎందుకంటే యజ్ఞంలో నేను ఒక వాగ్దానం చేశాను, యజ్ఞంలో చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోకపోవడం అని అంటే అసత్యాన్ని మాట్లాడాడు, ఇలా అసత్యాన్ని మాట్లాడినటువంటి నేను ఏ విధంగా స్వర్గాన్ని పొందుతాను, ఏ విధంగా భగవంతుడి యొక్క ధామాన్ని పొందుతాను, ఏ విధంగా నేను ముక్తిని సాధించగలుగుతాను, ముక్తిని సాధించలేనటువంటి జీవితం ఎంత గొప్ప ఐశ్వర్యం ఉన్నా వేస్ట్, ముక్తిని సాధించలేనటువంటి జీవితం ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు పొందినా వేస్ట్, ఎంత ఆర్థికమైనటువంటి స్థితిలో గొప్ప స్థితిలో ఉన్నా వేస్ట్. అందుకని నేను ఒకవేళ ఈ అసత్యం గనక నేను అసత్యవాదిని అనేటువంటి విషయాన్ని కనుక నిరూపిస్తే ఇక నేను భూమికి భారం అయిపోతాను, ఈ భూమికే భారం, అంటే భూమికి ఎంతమంది ఉన్నా కానీ భారం కాదు, ఒక్క అసత్యం మాట్లాడేవాడు ఉంటే మాత్రం భూమి భారంగా ఫీల్ అవుతుంది అలాంటి వ్యక్తిని. అంటే ఇప్పుడు నేను భూమికి భారం అవ్వాలా, ఒకవేళ నేను ఈ యొక్క యజ్ఞంలో నేను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోకపోతే నేను భూమికి భారం అయిపోయినటువంటి వాడిని అవుతాను, కాబట్టి నేను భూమికి భారం అవ్వడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు అనేటువంటిది రెండవ కారణాన్ని తెలియచేశారు
బలి మహారాజు. ఆ తర్వాత మూడవ కారణం బ్రాహ్మణుని వంచడం, బ్రాహ్మణుడికి మోసం చేయడం. ఎవరికైనా మోసం చేయచ్చేమో కానీ బ్రాహ్మణుడికి మోసం చేయకూడదు, బ్రాహ్మణుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. అలా ఒకవేళ మనక నేను బ్రాహ్మణుని కనుక వంచానుకోండి, నేను నరకానికి వెళ్ళిపోతాను. అలాంటి నరకము దారిద్ర్యం వల్ల కానీ, అంటే ఆస్తుపాస్తులు లేకపోవడం వల్ల కానీ, దుఃఖాలు అంటే ఇప్పుడు మనం ఒకవేళ నేను దానమిచ్చి సమస్తాన్ని కోల్పోవడం వల్ల నేను పొందినటువంటి దుఃఖం కంటే కూడా అధికమైనటువంటి దుఃఖం అవుతుంది. ఒకవేళ నేను దానం ఇవ్వకపోతే పొందేటువంటి నరకాన్ని, నరకం. నేను ఒకవేళ దానం ఇవ్వకుండా నేను నరకాన్ని పొందాను అనుకోండి, ఆ నరకం వల్ల కలిగేటువంటి కష్టము దానం ఇవ్వడం వల్ల కలిగేటువంటి నష్టం కంటే కూడా ఎక్కువ. కాబట్టి ఆ నరకం కంటే ఈ నరకమే నయము అని చెప్పేసి ఇంకొక కారణాన్ని తెలియజేశారు. కాబట్టి ఆ తర్వాత భౌతిక ఐశ్వర్యములు మరణ సమయంలో నిక్కముగా మన తోటికి రావు. మనం ఎంత ఆస్తులు సంపాదించినా, మనం ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించినా, మనం ఎంత కీర్తిని సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా, ఎంత డిగ్రీ సంపాదించినా, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, మరణ సమయంలో మనతోటి ఇవన్నీ రావు. మరణ సమయంతో రానటువంటి వాటి కోసం మనం జీవితం మొత్తం గడపాలా? ఏదైతే ఈ శరీరాన్ని కోల్పోయిన తరువాత మనతో రాదో దానికోసం ఈ శరీరంలో ఉన్నంతసేపు శ్రమ పడాలా? ఈ శరీరంలో ఉన్నంతసేపు మనము అనేక తప్పులు చేస్తూ ఉండాలా? ఈ శరీరంలో ఉన్నంతసేపు మాట తప్పాలా, అసత్యం ఆడాలా? ఈ శరీరంలో ఉన్నంతసేపు మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ వలన పొందినటువంటి ప్రతి లాభము మనం ఈ శరీరాన్ని కోల్పోయిన తర్వాత మనకు రానప్పుడు అలాంటి లాభం ఎందుకు? అలాంటి లాభం రానటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో ఆ ఐశ్వర్యము మనతో రానప్పుడు మనకి ఎందుకు, మనతో రానప్పుడు మనం ఎందుకు దాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించకూడదు? నువ్వు అన్నట్లు వచ్చినటువంటి వ్యక్తి నాకు బాలుల్లా కనిపించిన నువ్వు శ్రీ మహావిష్ణువు అంటున్నావు, శ్రీ మహావిష్ణువే కానివ్వండి. ఒకవేళ నేను ఇచ్చినటువంటి సమస్త ఐశ్వర్యము ఒకవేళ శ్రీ మహావిష్ణువుకి ఇవ్వగలిగాను అనుకోండి, నేను ఇస్తున్న శ్రీ మహావిష్ణువుకి ఇస్తుంది ఏంది? శాశ్వతమైంది కాదు, అశాశ్వతమైనది. ఈ అశాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, నాతో రానటువంటి ఈ ఐశ్వర్యాన్ని నేను శ్రీ మహావిష్ణువుకి ఇస్తున్నాను అంటే సరిగా ఉపయోగిస్తున్నట్టు. కాబట్టి నేను దానం ఇవ్వడమే కరెక్టు అని గురువుకి ఆయన తన ఆర్గ్యుమెంట్తో చెప్తున్నారు. ఆ తరువాత గొప్ప గొప్ప వ్యక్తులు కూడా అలా చేశారు, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా అలానే చేశారు. ఉదాహరణకి శిబి చక్రవర్తి, దదీచి, వీళ్ళు కూడా అలానే చేశారు. దదీచి తన శరీరం శాశ్వతం కాదు అని ఆయనకు తెలుసు. ఇలాంటి శరీరాన్ని పోషించుకోవడం కోసం ఒకవేళ విష్ణు భగవానుడు నీ శరీరంలో ఉన్నటువంటి అస్థికలు తీసి ఇవ్వు, ఇంద్రుడికి వజ్రాయుధం తయారవుతుంది. ఇంద్రుడికి వజ్రాయుధం తయారైతే ఆ వజ్రాయుధం తోటి ఒక అసురుణ్ణి చంపేస్తారు. ఒక అసురుణ్ణి చంపితే దేవతలందరూ సుఖంగా ఉంటారు, దేవతలందరూ నా భక్తులు, నా భక్తులందరూ సుఖంగా ఉండాలి అని అంటే నీ శరీరంలో ఉన్నటువంటి వెన్నుముక కావాలి అని అడిగితే దదీచి ఏం చేశారు? దదీచి ఒక క్షణం కూడా ఆలోచించలేదు. దదీచి వెంటనే తన శరీరంలో ఉన్నటువంటి అస్థికల్ని ఇచ్చేశారు, తన వెన్నుముకను ఇచ్చేశారు. వెన్నుముకను తీసుకెళ్ళి ఇంద్రుడు ఆయుధంలా తయారు చేసుకున్నారు. ఆ తర్వాత వృత్తాసురుడిని చంపేశారు. అంటే దదీచి లాంటి వాడే తన శరీరాన్నే త్యాగం చేశాడు. శరీరాన్నే త్యాగం చేసినటువంటి దదీచి ఒక ఉదాహరణ. భగవంతుడు అడిగితే ఇవ్వాలి, భగవంతుడు అడిగితే దదీచి తన శరీరాన్నే ఇచ్చినప్పుడు భగవంతుడు అడిగితే నా సమస్త ఐశ్వర్యాన్ని నేను ఎందుకు ఇవ్వకూడదు? కాబట్టి దదీచి అలానే చేశారు. శిబి చక్రవర్తి కూడా అలానే చేశాడు. శిబి చక్రవర్తి కూడా తన శరీరంలో మాంసాన్ని ఇచ్చేశారు, కొంచెం 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 భగవంతుడు అడుగుతుంటే శరీరంలో మాంసాన్ని ఇచ్చేశారు. అలాంటి శిబి చక్రవర్తి, దదీచి లాంటి వ్యక్తులే తమ శరీరాలనే ఇచ్చేసినప్పుడు నన్ను శరీరం అడగట్లేదు కదా భగవంతుడు, కేవలం నా ఐశ్వర్యాన్ని కదా అడుగుతుంది. మూడు అడుగుల్లోనే సమస్త ఐశ్వర్యాన్ని తీసేసుకుంటే తీసేసుకోనివ్వండి. ఈ సమస్త ఐశ్వర్యం శాశ్వతమైంది కాదు, ఈ సమస్త ఐశ్వర్యం నాతో రాదు, నాతో రానప్పుడు భగవంతుడికి అవసరమైనప్పుడు భగవంతుడికి ఇచ్చేస్తా నేను, కాబట్టి భగవంతుడికి ఇవ్వడం కరెక్ట్ అని ఇంకొక ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు బలి చక్రవర్తి. ఇక్కడ వరకు 7 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 8వ శ్లోకం ఈరోజు స్టార్ట్ చేద్దాం. రమేష్ ప్రభుజీ. ఎైరియం భుభుజే బ్రహ్మన్ ఎైరియం భృం
భుభుజే బ్రహ్మం దైత్యేంద్రేరావివ నివర్తిభిః. యైరియం భుజే బ్రహ్మం దైత్యేంద్ర నివర్తభిః. తేషాం కాలో గ్రహసే సీల్లోకాన్ నయశో అధిగతం భువి. తేషాం కాలోగ్రస్ లోకా నా యశో అధిగతం భువి. హరే కృష్ణ ప్రభు జీ దను ప్రణామ. హరే కృష్ణ ప్రభు ఓ బ్రాహ్మణ ఉత్తమ, యుద్ధమున కన్నడును పెరువని దైత్యేంద్రులు నిక్కముగా ఈ జగత్తును భోగించి ఉండదు. కాని కాలక్రమమున వారికి ఉన్నదంతయు హరింపబడినను యశస్సు మాత్రము కలిగి ఆ యశస్సు చేతనే వారింకను నిలిచి ఉన్నారు. అనగా మనుజుడు అన్యమైన దానికి బదులు కేవలం కీర్తి కొరకే యత్నించారు. భాష్యం వేసు జయశైలు. ఈ సందర్భంలో చాణక్య పండితుడు కూడా ఆయుష క్షణ ఏకోపి నా లభ్య స్వర్ణ కోటికి అని పలికి ఉండెను. చాణక్య శ్లోకము 34. మనిషి జీవిత కాలము అతి చిన్నది, కానీ అట్టి స్వల్ప జీవిత కాలమునందే అతడు యశోవర్ధకమగు ఏదేని కార్యమును చేసినప్పుడు అది లక్షల కొలది సంవత్సరములు కొనసాగగలదు. కనుక వామన దేవునికి ఇచ్చిన మాటను ఉల్లంఘించమని గురువాక్యమును పాటించరాదని బలి చక్రవర్తి నిర్ణయించుకున్నాను. పైగా తాను చేసిన ప్రతిజ్ఞ మేరకు ధరణిని వసికి అతడు ద్వాదశ మహాజనులలో అనగా బలిర్వ వ్యాస కిర్వయం ఒకనిగా చిరమగు యశస్సును బడెసెను. హరే కృష్ణ. ఓకే, సో ఇంకొక కారణం చెప్తున్నారు బలి మహారాజు. ఇంకొక కారణాన్ని తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు, ఇప్పుడు దేవతలు ఉన్నారు చూసారా, ఈ దేవతలందరూ కూడా తమ ఐశ్వర్యాన్ని కోల్పోయారు, కానీ దేవతల యొక్క గొప్పతనం ఎక్కడికి పోలేదు. దేవతలు చాలా యశస్సును కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఐశ్వర్యాన్ని కోల్పోయినా కానీ వాళ్ళు గొప్పవాళ్లే, ఎందుకంటే వాళ్ళ గురించి ఇంకా కీర్తిస్తూనే ఉంటారు జనాలు. ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కోల్పోయారు. అంటే మనం ఎలా జీవించాలి, ఎలా జీవించాలంటే ఐశ్వర్యం కోసం కీర్తిని కోల్పోకూడదు, కీర్తి కోసం ఐశ్వర్యం కోల్పోయినా పర్వాలేదు. ఎప్పుడైతే మనం కీర్తిని కోల్పోతామో అప్పుడు మన ఐశ్వర్యం పోయిన తర్వాత కూడా మనల్ని ఎవరు గుర్తుంచుకోరు, మనం చిరంజీవులుగా ఉండలేము, మన గురించి ఎవరు మంచి మాట్లాడుకోరు, మన గురించి కేవలం చెడు మాత్రమే మాట్లాడుకుంటారు. కాబట్టి ఒక మనిషి ఎలా జీవించాలి, ఐశ్వర్యం కోసం కీర్తిని కోల్పోయే విధంగా జీవించకూడదు, అవసరమైతే కీర్తి కోసం ఐశ్వర్యాన్ని కోల్పోయినా పర్వాలేదు. అందుకని ఈరోజు దేవతలకి ఆస్తి లేదు, దేవతలు తమ ఐశ్వర్యం మొత్తం కోల్పోయారు. అయినా సరే దేవతలని ప్రజలు పూజిస్తారు, దేవతలని ప్రజలు ఇంకా పూజిస్తారు, అది గొప్పతనం. కాబట్టి శాశ్వతమైనటువంటిది కీర్తి కానీ శాశ్వతమైనటువంటిది ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం లేనంత మాత్రాన ప్రజలు ఇంకొకరిని గౌరవించకుండా ఏముండరు, వాళ్ళల్లో గొప్ప గుణాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గౌరవిస్తారు. ఎప్పుడైతే నేను నా ఐశ్వర్యం కోసం నేను ఒకవేళ ఈ బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాటను కనుక తప్పాననుకోండి, నేను నా కీర్తిని కోల్పోతాను. అందుకని అలా కీర్తిని కోల్పోయిన తర్వాత ఐశ్వర్యాన్ని పొందిన లాభం లేదు, కాబట్టి నాకు ఈ ఐశ్వర్యం అవసరం లేదు, నేను ఐశ్వర్యాన్ని దానం చేస్తాను అనేటువంటి విషయం చెప్తారు. మనకి చాణక్య పండితుల గురించి కూడా ఒక ఉదాహరణగా చెప్తున్నారు ప్రభుపాదుల వారు. సో ఈ చాణక్య పండితులు చెప్పినటువంటిది కూడా అదే, మీరందరూ కూడా ఐశ్వర్యం కాదు ముఖ్యము, కీర్తి ముఖ్యము. అంటే మన గురించి ఎవరు తప్పుగా మాట్లాడకూడదు, మన గురించి ఎవరైనా సరే మంచిగా మాట్లాడే విధంగా మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ద్వాదశ మహాజనుల్లో ఒకడైనటువంటి బలి మహారాజు ఎందుకు ఇప్పటికీ కూడా కీర్తింపబడుతున్నారు అని అంటే ఆయన చేసినటువంటి ఈ యొక్క గొప్ప విషయం, అందుకని ఆయన మహాజనుడు అయ్యాడు. భగవంతుడికి సేవ చేయటము అనేటువంటి విషయంలో అత్యున్నతమైనటువంటి ఒక స్థితిని పొందినటువంటి వ్యక్తి, అత్యున్నతమైనటువంటి స్థితిలో ఆయన దానం చేయగలిగారు. అలా ఎవరు దానం చేయలేరు అంత గొప్పగా, అది కూడా భగవంతుడి కోసం అలా చేశాడు. కాబట్టి ఆయన మహాజనుల్లో ఒకడయ్యాడు, గొప్ప భక్తుల్లో ఒక భక్తుడు అనమాట. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం శిరీష మాతాజీ. సులభాయుధి విప్రర్షే హని వృతాస నుంత్యజః. సులభాయ
యుధి విప్రశే యని వృత్తాస్తను త్యజః. నతదా తీర్థ ఆయాతే శ్రద్ధయాయే ధనత్యజః. నతతా తీర్థ ఆయాతే శ్రద్ధయాయే ధనత్యజః. బ్రాహ్మణ శ్రేష్ఠుడా, యుద్ధమునకు వెరువక రణరంగమున అసువులు బాసిన వారెందరో ఉన్నారు, కాని తాను వెడలిన ప్రదేశమున తీర్థస్థానముగా మార్చడి సాధు పురుషునికి శ్రద్ధతో సర్వ సంపదలు వసగేడి అవకాశమును మనుజుడు అరుదుగా బడియును. భాష్యము: తమ దేశం కొరకు రణరంగమున అసూలు బాసిన క్షత్రియ వీరులెందరో ఉన్నారు, కాని తత్ప్రాప్తుడగు మహనీయునికి తనకున్నట్టి ధన సంపదలు నన్నిటినీ దానము చేయునట్టి వాడు అరుదు. దానము గూర్చి భగవద్గీత యందు ఇట్లు చెప్పబడినది: దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన ప్రదేశమున సరి అయిన సమయమున సత్పురుషునికి సర్వ ధర్మమనిడి భావముతో చేయుబడు దానము సత్వగుణయుతమైనదిగా భావింపబడును. ఈ రీతిగా సరి అయిన ప్రదేశమున చేయుబడు దానము సాత్విక దానమని పిలువబడును. ఈ సాత్విక దానమున కన్నను పరమైనది దివ్య దానము. దాని యందు సమస్తము భగవత్ప్రీత్యర్థమే దానము చేయబడును. దేవదేవుడకు వామనుడే భిక్షార్థము బలిచెంతకు వచ్చెను. నిజముగా అటువంటి దానము చేసడి అవకాశము ఎవరికైనా కలుగునా? అందువలన వామనుడు ఏది కోరినను ఒసకొటకు బలి నిస్సంకోచముగా నిర్ణయించుకొనెను. యుద్ధరంగమున ప్రాణములను బలిదానం మొసగిడి అవకాశమును మనుజుడు పడయవచ్చునేమో గాని ఇటువంటి అవకాశం మాత్రం అత్యంత దుర్లభము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, బలి మహారాజు ఇంకొక అన్నాన్ని చెప్తున్నారు. ఎందుకు నేను దానం ఇవ్వాలి అంటే, శుక్రాచార్యుడు దానం ఇవ్వద్దు అన్నారు, ఎందుకు నేను దానం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని బలి మహారాజు ఇంకొక కారణం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నేను సమస్త ఐశ్వర్యాలని పొందాను, నేను చాలా యుద్ధాలు చేశాను, చాలా యుద్ధాలు చేసి చాలా మంది రాజులను ఓడించేశాను, చివరికి దేవతలతో కూడా యుద్ధం చేసి దేవతలను కూడా ఓడించేశాను. అయితే ఇలా యుద్ధాలు చేసి రాజ్యాన్ని పెంపొందించుకొని దేవతలతో కూడా యుద్ధాలు చేసి దేవతల యొక్క స్వర్గలోకాన్ని కూడా పొందినటువంటి వాడిని నేను ఒక్కడేనా? నాతో పాటు చాలా మంది ఉన్నారు, పూర్వజులు చాలా మంది ఇలా చేశారు, నేను కూడా చేశాను. నాకున్న గొప్పతనం ఏంటి? గొప్పతనం ఏమిటి అని అంటే, ఒకవేళ మనకి సరి అయినటువంటి ప్రదేశంలో సరి అయినటువంటి సమయంలో ఒక పాత్రుడైనటువంటి వాడు వచ్చి దానాన్ని అడిగితే ఇవ్వగలిగితే అది అదృష్టం. అంటే సాత్విక దానం, సాత్విక దానము అంటే ఎక్కడ పడితే అక్కడ దానం చేసేది కాదు. సాత్విక దానం అంటే ఎవరికి పడితే వాళ్ళకి దానం చేసేది కాదు. సాత్విక దానం అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసే దానం కాదు. ఈ దానము సరి అయినటువంటి ప్రదేశంలో చేయాలి, సరి అయినటువంటి సందర్భంలో చేయాలి, తీసుకునేవాడికి అర్హత ఉండాలి, ఇచ్చేవాడికి అవకాశం రావాలి. ఇది అరుదైనటువంటి విషయం. ఇంత అరుదైనటువంటి అవకాశం నాకు దొరికింది, కానీ నేను ఒకవేళ దానం ఇవ్వలేదనుకోండి, చరిత్రహీనుడిగా మిగిలిపోతా. ఎందుకంటే చరిత్రలో చాలా మంది ఇలాంటి అవకాశాలు పొందకుండగా ఐశ్వర్యాలను పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైగా ఒకవేళ నేను ఇచ్చేటువంటి దానం సాత్విక దానం కాకుండా సాత్విక దానం కంటే ఉన్నతమైనటువంటి దానం చేసేటువంటి అవకాశం వచ్చింది నాకు. జనరల్గా సాత్విక దానం చేసే అవకాశమే దొరకదు. అందరికీ యజ్ఞంలో చేసి యజ్ఞంలో దానం ఇచ్చే అవకాశం వస్తుందా మనకి? యజ్ఞమే జరగదు అసలు ఇక్కడ. ఒకవేళ మనం యజ్ఞం చేసి యజ్ఞంలో దానం ఇవ్వాలి అని అనుకున్నా కానీ యజ్ఞం చేసే బ్రాహ్మణులు లేరు. మనం యజ్ఞం చేసాము అని అనుకున్నా అది యజ్ఞం కాదు. ఒకవేళ యజ్ఞం చేయకుండా దానం ఇచ్చామనుకోండి, అది సాత్విక దానం అవ్వదు. మరి యజ్ఞంలో దానం ఇవ్వాలి, యజ్ఞం చేసే బ్రాహ్మణులు లేరు. ఒకవేళ చేసినా కానీ అది సక్సెస్ అవ్వదు. సక్సెస్ అవని యజ్ఞంలో ఇంకెందుకు దానం చేయడం? అలాంటి అవకాశమే రాదు. కానీ సాత్విక దానం కంటే ఉత్తమమైనటువంటి దానం ఏమిటి అని అంటే, భగవత్ప్రీత్యర్థమై మనం భగవంతుడి కోసం చేయగలిగినటువంటి దానం. స్వయంగా భగవంతుడే వామనదేవుడిగా నా ముందు వచ్చి భిక్షను అడుగుతుంటే నేను ఒకవేళ ఇవ్వగలిగితే ఇంతకు మించినటువంటి అవకాశం అదృష్టం ఇంకొకటి ఉండదు నాకు.
కాబట్టి నేను దానం చేయాలి అనేటువంటి విషయాన్ని బలి మహారాజు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 10వ శ్లోకం మంగతారి మాత. హరే కృష్ణ ప్రభుజీ. మనస్వినః కరుణికస్య శోభనం. మనస్వినః కారుణికస్య శోభనం. మనస్వినః కారుణికస్య శోభనం. యదర్థి కామోపనయేన దుర్గతిః. యదర్థి కామోపనయేన దుర్గతిః. పునర్బ్రహ్మ విధాం భవాదృశాం. కుతః పునర్బ్రహ్మ విదాం భవాదృశాం. తతో వటోరస్య దదామి వాంఛితం. తతో వటోరస్య దదామి వాంఛితం. శ్రీపాదుల భావం ఉదారుడు దయాళునకు వ్యక్తి మీ వంటి బ్రహ్మజ్ఞులకు దానమసిగినప్పుడు నిస్సందేహముగా మరింత శుభమును పడేయగలడు. ఇటువంటి పరిస్థితిలో ఈ చిన్నవటము ఏది కోరినను తప్పక ఇవ్వవలసి ఉండును. దాసి గురు చదివమంటారు ప్రభుజీ. ప్రభుపాదు భాష్యము. వ్యాపారము, జోదము, వ్యభిచారము లేదా మద్యపానం వంటి వారిలో ధనము కోల్పోయి మనిషి దారిద్ర్యము పొందినచో ఎవడనూ మెచ్చడు. కానీ అతడు తన సంపత్తులన్నిటినీ దానమసిగి దరిద్రుడైనచో ప్రపంచమంతయు అభిమానించును. ఇదియే గాక ఉదారుడు దయాళువైన వ్యక్తి ఏదో మంచి కార్యమునకు తన సంపత్తులన్నింటినీ దానము చేసి వేదరికము స్వీకరించినచో అతనికి మంగళకర చిహ్నమే అవును. సర్వస్యమును వామనదేవునికి అర్పించడం ద్వారా తాను దరిద్రుడైనప్పటికీ దానినే తాను కోరుకున్నదని బలి చక్రవర్తి నిర్ణయించుకున్నాను. హరే కృష్ణ ప్రభుజీ దండవుతున్నాము. అర్హత పొందినటువంటి వ్యక్తి, ఒకవేళ అర్హత పొందినటువంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి దానం అడిగారు అనుకోండి, మనం ఆ దానం ఇవ్వకుండా మనం ఐశ్వర్యాన్ని అనుభవించినంత మాత్రం మనకి ఏం లాభం లేదు. ఒకవేళ అలాంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి దానం అడిగినప్పుడు మనం సర్వస్వం అర్పించాం అనుకోండి, మనం బికారు అయినా పర్వాలేదు, అలాంటి వ్యక్తిని ప్రశంసిస్తారు. ఎందుకంటే సరి అయినటువంటి దానం చేశాడు. అదే మనం జూదంలోనో లేకపోతే ఏదో వ్యభిచారంలోనో మొత్తం కోల్పోయాం అనుకోండి, అలాంటి వ్యక్తిని ఎవరూ ప్రశంసించరు. వీడికి సమస్త ఐశ్వర్యాలు పోయాయి, ఎందుకంటే వీడు జూదం ఆడాడు కాబట్టి, లేదా వీడు వ్యభిచారం చేశాడు కాబట్టి, లేదా వీడు సమస్త ఐశ్వర్యాలను కోల్పోయే విధంగా తప్పు పనులు చేశాడు కాబట్టి సమస్త ఐశ్వర్యాలు కోల్పోయాయి అని మన గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు. కానీ మన గురించి మంచిగా ఎవరు మాట్లాడుకోరు. అదే అవసరమైన అర్హత పొందినటువంటి వ్యక్తికి దానం చేయడం వల్ల మా ఐశ్వర్యం పోయిందనుకోండి, అప్పుడు మనకి మంచి కీర్తి వస్తుంది. దానం అనేటువంటిది కూడా కీర్తి కోసం చేస్తారు, అది రజోగుణయుతమైనటువంటి దానము. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి దానం రజోగుణయుతమైనటువంటి దానం కాదు. చాలా మంది దానం అనేటువంటిది కీర్తి కోసం చేస్తారు, చాలా మంది అన్నదానం చేస్తారు, లేకపోతే పుస్తకాలు దానం చేస్తారు, విద్యాదానం చేస్తారు, లేకపోతే సత్రాలు కట్టిస్తారు, చలివేంద్రాలు పెడతారు, ఇలాంటి దానాలన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? చలివేంద్రం పెట్టినప్పుడు చలివేంద్రం పైన కూడా పేరు రాస్తారు, ఫలానా వాళ్ళు పెట్టిన చలివేంద్రం అని. లేకపోతే ఏదన్నా కళ్యాణ మండపం కట్టిస్తే కళ్యాణ మండపం మీద పేరు రాస్తారు, పైన కళ్యాణ మండపం మీద పేరు రాస్తారు, ఇది ఫలానా వాళ్ళ జ్ఞాపకార్థం కట్టిన కళ్యాణ మండపం అని. పేరు రాయకపోతే ఏమైంది? కళ్యాణ మండపం కట్టి వదిలేయచ్చు కదా. పేరు రాయకపోతే ఏమవుతుంది? పేరు రాయడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకి కీర్తి వస్తుంది, వాళ్ళకి వాళ్ళ గురించి అందరూ మంచిగా మాట్లాడుకుంటారు, వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇది రజోగుణయుతమైనటువంటి దానం. అదే ఒకవేళ మనం ఒకవేళ దానం ఇవ్వడము అనేటువంటిది సమస్త ఐశ్వర్యాన్ని కూడా ఒక ఉదాత్తమైనటువంటి వ్యక్తి కోసం కనుక ఇవ్వగలిగితే, ఒక అర్హత పొందినటువంటి ఒక వ్యక్తి కోసం అయితే ఇవ్వగలిగితే, భగవంతుడికి మించిన అర్హత పొందినటువంటి వ్యక్తులు ఎవరుంటారు? స్వయంగా భగవానుడే వచ్చి నా కళ్ళ నా ఇంటి ముందు నిలబడి నాకు భిక్షమేయి అని అడుగుతున్నారు. ఒకవేళ నా ఐశ్వర్యం మొత్తం అలాంటి ఆ భగవానుడికి ఇచ్చేసినా కానీ అది మనం చేసే రజోగుణయుతమైన దానం కంటే, సత్వగుణయుతమైనటువంటి దానం కంటే కూడా ఉత్తమమైనటువంటి దానం. సో అలాంటి ఒక దానము చేసేటువంటి అవకాశం నాకు వచ్చినప్పుడు నేను తప్పకుండా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే తప్పు. ఇంత చిన్న వటువులాగున్నాడు, ఒక చిన్న బాలులాగున్నటువంటి బ్రాహ్మణుడు నాకు అలాంటి అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి నేను తప్పకుండా అలాంటి దానం చేసి నేను దరిద్రుణ్ణైనా పర్వాలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 11వ శ్లోకం అనుపమ మదజీ. హరే కృష్ణ ప్రభుజీ.
యజంతి యజ్ఞం క్రతుభిర్యమాధృతాం. యజంతి యజ్ఞం క్రతువీర్యమాతృత భవంత ఆమ్నాయ విధాన కోవిద. భవంత ఆమ్నాయ విధాన కోవిద. సయేవ విష్ణుర్వరదోస్తు నాపరో. సయేవ విష్ణుర్వరదోస్తు వాపరో. దాస్యామ్యముష్మై క్షితిమీప్సితాం మునే. దాస్యామ్యముష్మై క్షితిమీప్సితాం మునే. ఓ మునివర్య, మీ వంటి సాధు పురుషులు యజ్ఞ యాగాది వేద నియమములను పూర్తిగా ఎరిగిన వారే సర్వదా విష్ణు భగవంతునే అర్చింతురు. కనుకన ఆ విష్ణువే ఇచ్చుటకు నాకు వరము నొసగా వచ్చి ఉన్నను, లేదా శత్రువుగా శిక్షింపవచ్చియున్నను. అతని ఆజ్ఞ పాలనము కావించి కోరిన భూమిని నిస్సంకోచముగా నేను ఇవ్వవలసి ఉన్నది. భాష్యము: పరమశివుడు ఈ క్రింది విధంగా పలికి ఉండను. ఆరాధనానం సర్వేషం విష్ణోరారాధనం పరం తస్మత్ పరతరం దేవి తదీయానం సమర్చనం. వేదముల యందు పలు దేవత ఆరాధనమును కూర్చిన ఉపదేశములు ఉన్నప్పటికీ విష్ణువే పరమ పురుషుడు. విష్ణువు ఆరాధనమే జీవిత చరమ లక్ష్యము. సంగము అందలి ప్రతి ఒక్కరిని విష్ణు ఆరాధనకై సన్నదులను కావించుటకే వర్ణాశ్రమ ధర్మ నియమములు ఉద్దేశించబడినవి. వర్ణాశ్రమచారవత పురుషేణ పరపుమాన్ విష్ణురారాధ్యతే పంద నాణ్యతత్తోష కారణం. దేవదేవుడగు విష్ణువు వర్ణాశ్రమ ధర్మ నియమముల సక్రమ పాలన చేతనే చక్కగా అర్పించబడును. అతనిని సంతుష్టిని చేయుటకు అన్యోపాయము లేదు. ప్రతి ఒక్కరూ చివరకు విష్ణు భగవంతునే అర్చించవలను. తత్ప్రయోజనము కొరకే వర్ణాశ్రమ విధానము సంఘమును బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులుగా విభజించుచున్నది. తాతగారిన ప్రహ్లాదునిచే భక్తి యోగమునందు చక్కగా విద్యను అభ్యసించిన వారైన బలిచక్రవర్తి ఏది ఎట్లు నిర్వహించవలనో ఎరిగినట్టివాడు. అతని ఎవ్వరును చివరకు నామమాత్ర గురువైనను తప్పుదారి పట్టింప జాలకుండిరి. సంపూర్ణ శరణాగతికి ఇదియే చిహ్నము. దీని విషయమున భక్తి వినోద ఠాకూరులు ఇట్లు పలికిరి: మారాభి రాకభి యో ఇచ్చ తోహారం నిత్య దాస ప్రతి తుయా అధికారం. విష్ణువుకు శరణాగతుడైనప్పుడు అన్ని పరిస్థితుల యందు మనుజుడు ఆ దేవదేవుని ఆజ్ఞలకే కట్టుబడి ఉండవలను. అతడు చంపినను లేదా రక్షించినను సరియే, అన్ని పరిస్థితులలోనూ విష్ణు భగవానుడే ఆరాధ్యుడు. హరే కృష్ణ. ఇంకొక కార్యం చెప్తున్నారు. సో తన గురువును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సో గురువును ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు గురువుకి పూర్తి గౌరవాన్ని ఇచ్చి మాట్లాడాలి. సో ఇక్కడ నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు సాధు పురుషుడివి, నీలాంటి వాళ్ళు కూడా విష్ణు భగవానుడికి ఆరాధిస్తారు, విష్ణు భగవానుడికి పూజలు చేస్తారు. అలాంటి విష్ణు భగవానుడే వచ్చి నా ఇంటి ముందు నిలబడ్డాడు. అలాంటి విష్ణు భగవానుడికి నేను అర్పిస్తాను. అలా అర్పించడం అనేటువంటిది, ఒకవేళ విష్ణు భగవానుడు ఇక్కడికి వచ్చింది నన్ను శిక్షించటానికో, లేకపోతే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ఉద్ధరించటానికో ఒకవేళ వచ్చినట్లయితే, అది ఏ కారణం చేత ఆయన వచ్చినా కానీ నాకు సంబంధం. ఏ కారణం, ఒకవేళ నన్ను శిక్షించడానికి వచ్చినా అది విష్ణువు యొక్క నిర్ణయం కాబట్టి నేను శిక్షింపబడతాను. ఒకవేళ నన్ను రక్షించడానికే వచ్చినా, నాకు రక్షణ ఇవ్వడానికే వచ్చినా కానీ అది విష్ణువు స్వయంగా వచ్చాడు కాబట్టి నేను ఆ రక్షణ స్వీకరించాను. కాబట్టి విష్ణువు నన్ను అడుగుతున్నారు అని అంటే అది నా మంచి కోసమే అయి ఉంటుంది, అది నన్ను ఉద్ధరించడం కోసమే అయి ఉంటుంది. ఎందుకంటే విష్ణువు ఎవరిని కూడా పతనం చెందాలి, ఎవరిని కూడా ఎవరి మీద కూడా ఈర్ష్య భావన అనేటువంటిది విష్ణువు కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా. నువ్వు కూడా భక్తుడివి, సో నువ్వు కూడా విష్ణువు ఆరాధన చేయాలి. సో అలాంటి నీలాంటి గొప్ప సాధు పురుషులు కూడా చేయాల్సినటువంటి పని నాకు చేసే అవకాశం వచ్చింది. కాబట్టి విష్ణు ఆరాధన అనేటువంటిది వస్తే, చేసేటువంటి అవకాశం వస్తే అలాంటి అవకాశం నుంచి తప్పుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విషయం కాదు. అందుకని మనకి శివుడు కూడా శివపురాణంలోనే చెప్తారు, ఆరాధనానం విష్ణు ఆరాధనం ఉత్తమం అని. సో ఆరాధనానం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. ఆరాధనలు అన్నింటిలో విష్ణు ఆరాధన గొప్పది. ఓకే,
అలాంటి విష్ణు ఆరాధన చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది. మనందరికీ కూడా భగవంతుడు వర్ణాశ్రమ ధర్మాన్ని ఎందుకు ఇచ్చారు అని అంటే, మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా విష్ణువుకి సేవగా చేయటం కోసం. ఏ వర్ణంలో ఉన్న వాళ్ళైనా, ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అయినా సరే, వాళ్ళ యొక్క కర్మల ద్వారా వాళ్ళని శుద్ధి చేసుకోవడం కోసం, వాళ్ళ యొక్క కర్మల ద్వారా వాళ్ళు భగవంతుడికి అర్పణగా కర్మలు చేయడం కోసం భగవంతుడు మనకి వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని ఇచ్చారు. నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు, బ్రాహ్మణము, క్షత్రియులము, వైశ్యులము, శూద్రులు. ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ మనం చేయాల్సినటువంటి కర్మ విష్ణు సేవగా చేసినప్పుడు, అప్పుడు ఈ ఆశ్రమాన్ని, వర్ణాన్ని ఉపయోగించుకొని మనము ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతాం. ఒకవేళ అలా జరగలేదనుకోండి, భగవంతుడు ఇచ్చినటువంటి వర్ణాశ్రమ విధానం ద్వారా మనం ఉపయోగించుకోకుండా మనం పతనం చెందినటువంటి వాడు అవుతాం. భగవంతుడే స్వయంగా వర్ణాశ్రమ విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు అని అంటే, భగవంతుడి సేవ చేయడం కోసం ప్రవేశపెట్టారు. అలాంటప్పుడు భగవంతుడి సేవ చేసేటువంటి అవకాశం వచ్చినటువంటి నాకు భగవంతుడి సేవ చేయొద్దు అని మీరు ఎందుకు చెప్తున్నారు? మీరు కూడా చేయాలి, నేనే కాదు అని ఇక్కడ బలి మహారాజు తన గురువుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం, లక్ష్మీ ఆత్మకూర మహారాజు. హరే కృష్ణ ప్రభుజీ. యధ్య ప్రసావ ధర్మేణ మాం బద్నీయాధనాగసం. యధ్య ప్రసాద ధర్మేణ మాం బందీయాననాగసం. తదాప్యేనం న హింసిష్యే భీతం బ్రహ్మతమం రిపుం. తదాప్యేనం న హింసిష్యే భీతం బ్రహ్మతనుం రిపుం. ఇతడు స్వయముగా విష్ణువే అయినప్పటికీ భయము వలన బ్రాహ్మణ రూపమును ధరించిన వాడై నన్ను యాచించుటకు వచ్చెను. ఇతడు బ్రాహ్మణ రూపధారి అయి ఉన్న కారణమున నా ఈ పరిస్థితిలో నన్ను అధర్మముగా బంధించినను లేదా సంహరించినను శత్రువైన ఇతనిపై ప్రతీకారము చెయ్యను. భాష్యము: విష్ణు భగవానుడు యథారూపమున వచ్చి ఏదేమి అడిగినను బలిచక్రవర్తి అతని అభ్యర్థనను తోసిపుచ్చుడివాడు కాడు. కానీ భక్తునితో కొంత రసాస్వాదనము చేయుట కొరకై ఆ దేవదేవుడు బ్రాహ్మణ వటువు దారి రూపము ధరి రూపధారి అయి బలిచంతకు వచ్చి 3 అడుగులు స్థలము యాచించును. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో బలి మహారాజు ఇంకొక కారణం చెప్తున్నారు. ఏమిటి అని అంటే, ఇప్పుడు భగవంతుడు ఏ కర్మ చేసినా కానీ లీలగానే చేస్తారు. భగవంతుడు తన భక్తులతోటే లీలలు చేస్తారు, ఆ భక్తుల్ని ఎంచుకోరు లీలలు చేయడం కోసం. ఈవెన్ అది అసురు జన్మలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఆయన వాళ్ళు కూడా భక్తులే. ఒకప్పుడు హిరణ్యకశిపుడైనా కానీ విష్ణు పార్షదుడు, హిరణ్యాక్షుడు కూడా విష్ణు యొక్క పార్షదుడే. మరి మనకి అసురులా కనిపిస్తున్నారు వాళ్ళు ఎందుకు? ఎందుకంటే భగవంతుడు తాను చేస్తున్నటువంటి లీలలో వాళ్ళు భాగం పంచుకున్నారు. మనము హిరణ్యకశిపుని, హిరణ్యాక్షుడిని మనం అసహించుకుంటాం. వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళు చేసినటువంటి అరాచకమైనటువంటి కర్మల్ని చూసి మనం వాళ్ళని అసహించుకుంటాం. కానీ వాళ్ళు భగవంతుడి యొక్క లీలలో భాగంగా వచ్చారు. వాళ్ళేం ఇష్టపడి కోరుకొని రాలేదు ఒక అసురు జన్మలోకి. అసురుడు యొక్క పాత్రను పోషిస్తే ఆ అసురుడు యొక్క పాత్ర ద్వారా భగవంతుడు తాను చేయాలనుకున్నటువంటి లీలలను మనతో చేస్తారు. మనతో చేసినప్పుడు భగవంతుడి యొక్క లీలలో మనం భాగం అవుతాం. అంటే ఎంత గొప్ప భక్తుడు అవుతున్నావు తప్ప భగవంతుడు అలాంటి వాళ్ళతోటి లీలలు చేయరు. ఒకవేళ భగవంతుడు నా దగ్గరకు వచ్చి నన్ను ఒక శత్రువుగా భావించారే అనుకుందాం, అది కూడా భగవంతుడు లీలే. భగవంతుడు లీలలో నన్ను ఒక శత్రువుగా ఎంచుకున్నారంటే అంతకంటే నాకు ఒక అదృష్టం ఇంకోటి లేదు బలి మహారాజుని. అందుకనే ఇక్కడ ఏమున్నారు, బ్రాహ్మణ బాలుడి వేషంలో వచ్చి నన్ను భిక్ష అడుగుతున్నారు అని అంటే, అలాంటి బ్రాహ్మణ బాలుడు అంటే భిక్ష అడిగేటువంటి వ్యక్తిని, అది కూడా బ్రాహ్మణుణ్ణి, నేను శత్రువైనా సరే ఆయన మీద నేను ప్రతీకారం తీర్చుకోకూడదు. ఆయన ఒకవేళ దానం అడిగితే, అది కూడా యజ్ఞంలో ఒక బ్రాహ్మణ బాలుడిగా వస్తే తప్పకుండా నేను ఆయనకి దానం ఇవ్వాలి, దానం ఇవ్వకుండా ఉండకూడదు. అంటే ఇక మనకి ప్రభుపాదుల వారి భాష్యంలో మనకి ఎలా చెప్తున్నారు అని అంటే, బలి మహారాజు చాలా గొప్ప భక్తుడు కాబట్టి బలి మహారాజు దగ్గరికి భగవంతుడు భక్తుడితోటి రసాస్వాదన చేయడం కూడా, అంటే లీలల ద్వారా వాళ్ళతోటి ఎంజాయ్ చేయడం కోసం భగవంతుడు ఇలాంటి గొప్ప గొప్ప భక్తుల్ని ఎంచుకుంటారు. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు భగవంతుడు వామన లీలలను చేయడం కోసం ఇక్కడికి వచ్చారు. 13వ శ్లోకం సునీత మాత. ఏషవా ఉత్తమ శ్లోకో నా జిహాసతి యద్యశః.
ఉత్తమ శ్లోకో నా జిహాసతి యశః. తత్వామైనం హరేద్యుద్ధే శయితా నిహతో మయా. తత్వామైనాం హరేద్యుద్ధే శయితా నిహతో మయా. భావము, ఇతడు నిజముగా ఉత్తమ శ్లోకుడగు విష్ణువే అయినచో తన విస్తృత కీర్తి నెన్నడును పరిత్యజించడు. నాచే వధింపబడి సేనించును, లేదా యుద్ధమున నన్ను వధించును. భాష్యం, తనచే వధింపబడి విష్ణువు సేనింపగలడనడి బలిచక్రవర్తి మాట ప్రత్యక్షార్థమును కూడినది కాదు. ఏలయన, విష్ణువు ఎవ్వని చేతను చంపబడడు. విష్ణు ఎవరినైనాను చంపగలడు, కానీ అతను చంపగలడు కానీ అతను చంపబడడు. కనుక సేనించును అనేది పదమునకు ఆ దేవదేవుడు బలిచక్రవర్తి హృదయ కుహరమున నిలిచియుండుననియే అర్థం. విష్ణువు తన భక్తుని చే భక్తియోగం ద్వారా పరాజితుడగును, లేనిచో అతను ఎవ్వడును జయింపచాలడు. హరే కృష్ణ ప్రభు. భగవంతుని జయించడం ఎవరికైనా సాధ్యమవుతుందా? భగవంతుని ఎవరైనా బంధించగలరా? ఎవరైనా బంధించారా భగవంతుని? బంధించలేం ప్రభుజీ, భక్తితో బంధిస్తారు ప్రభుజీ. ఎవరు యశోదమాత బంధించారు? బంధిస్తుంది కదా, యశోదమాత భగవంతుడు బంధిస్తారు. భక్తితోటే జయించబడతారు, కానీ శత్రువుతోటి లేకపోతే పాపాత్ములతోటి లేకపోతే భక్తి చేయకుండా వాళ్ళతో బంధింపబడరు, వాళ్ళతో. ఓకే, సో కాబట్టి భగవంతుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు నాతోటి శత్రువులాగా. ఒకవేళ నేను ఆయన జయించాలంటే నేను ఆయనకి భక్తుడే కావాలి, అంతే తప్ప నేను ఆయనకి శత్రువులాగా ఆయనతో పోరాటం చేసి నేను ఆయన గెలవాలి అని అనుకున్నాను అనుకోండి, అది సాధ్యం కాదు. ఎందుకంటే భగవంతుడి మీద ఎవరూ గెలవలేరు, భగవంతుడు ఎవరినైనా చంపగలరు, భగవంతుని ఎవరూ చంపలేరు. అయితే ఇక్కడ నేను భగవంతుణ్ణి గెలుచుకుంటే, భగవంతుణ్ణి నేను చంపితే భగవంతుడు క్షీణిస్తారు, భగవంతుడి చేతిలో నేను చేస్తే భగవంతుడు గెలుస్తారు. అంటే యుద్ధం చేస్తే భగవంతుడితోటి, భగవంతుడు భగవంతుడైనా చావాలి, నేనైనా చావాలి. భగవంతుడు చావడం అనేటువంటి అసలు అసలు అది ఆ ప్రశ్నకు అర్థమే లేదు. భగవంతుడు చావడం అనేటువంటిదే ఉండదు. మరి భగవంతుడు చచ్చిపోతే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారా? అట్లా అనలేదు ఇక్కడ. భగవంతుడు నాతోటి ఓడబడితే, నేను చంపితే ఆయన క్షీణిస్తారు అనేటువంటి విషయం. అంటే ఏంటంటే, నేను ఒకవేళ భక్తుడిగా మారితే, ఆ భక్తుడుగా నేను భగవంతుడిని జయిస్తే, అప్పుడు ఆ భగవంతుడు నా హృదయంలో క్షీణిస్తాను. భక్తుల హృదయంలోనే భగవంతుడు ఉంటారు, భక్తుల హృదయం బయట భగవంతుడు ఉండరు. ఎక్కడ ఉంటారు భగవంతుడు అంటే, నేను వైకుంఠంలో ఉండను, నేను లేకపోతే కైలాసంలో ఉండను, నేను ఎక్కడ ఉండను, నేను ఎక్కడైతే భగవంతుడికి నా భక్తులు ఉంటారో అక్కడ నేను ఉంటాను, భక్తుల హృదయంలో నేను ఉంటాను అనేటువంటి విషయాన్ని భగవంతుడే స్వయంగా తెలియజేస్తారు విష్ణు పురాణం. అలాంటప్పుడు భగవంతుడు క్షీణిస్తా, అదే నేను మరణిస్తా, భగవంతుడి చేతిలో మరణింపబడినప్పుడు నేను భగవద్ధామానికి వెళ్తాను, నేను భగవంతుడి దగ్గరికి వెళ్తాను. కాబట్టి నేను నన్ను వధించినా పర్వాలేదు భగవంతుడు అనేటువంటి విషయాన్ని ఆయన ఒప్పుకుంటారు. కాబట్టి ఇది భక్తి యోగం అంటే, భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే భగవంతుణ్ణి జయించగలరు. అర్జునుడు కూడా భగవంతుణ్ణి సేవకుడుగా మార్చుకున్నారు భక్తితోటి. భగవంతుడు ఇంకొకరికి సేవ చేయాలన్నా, ఇంకొకళ్ళ చేతిలో ఓడిపోవాలన్నా, ఇంకొకళ్ళ చేతిలో బంధింపబడాలన్నా, ఆ ఇంకొకళ్ళు భగవంతుడికి పూర్తిగా శరణాగతులైనటువంటి వాళ్ళై ఉండాలి, అంతే తప్ప లేకపోతే సాధ్యం కాదు. నెక్స్ట్ 14వ శ్లోకం సత్యవతి మాత. శ్రీ శుకౌవాచ. శ్రీ శుకౌవాచ. ఏవమశ్రద్ధితం శిష్యం అనాదేశకరం గురుః. ఏవమశ్రద్ధితం శిష్యం అనాదేశకరం గురుః. శశాపదైవ ప్రహీతః సత్యసంధం మనస్వినం. శశాపదైవ ప్రహితః సత్యసంధం మనస్వినం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, పిమ్మట శుక్రాచార్యుడు దేవదేవుంచే ప్రేరేపితుడై పరమోదారుడు గుర్వాజ్ఞాన పాలనకు బదులు అతని ఆజ్ఞ ఉల్లంఘింపగోరినంతటి సత్యసంధుడు శిష్యుడు నగు బలిని శపించెను. భాష్యం, బలిచక్రవర్తి ఆచరణకు అతని గురువు శుక్రాచార్యుని ఆచరణకు భేదమేమనగా, బలి ఆదివారికే భగవత్ ప్రేమను వృద్ధి కావించుకున్నట్టు వాడు, కానీ కేవలము కర్మకాండ పురోహితుడైన శుక్రాచార్యుని భగవత్ ప్రేమ లేదు. కనుక భగవంతుడు ఎన్నడను భక్తి యోగాభివృద్ధికి అతనికి ప్రేరణ కూర్చలేదు. ఈ సందర్భంలో సాక్షాత్గా భగవంతుని భగవద్గీత 10.10 యందు ఇట్లు పలికెను. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాము పయాంతితే. ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగము నేను ఒసగుదును.
ప్రేమ శ్రద్ధలతో వాస్తవముగా భక్తి యోగం నెలకొనడి భక్తులకు భగవంతుడే ప్రేరణము కూర్చును. కర్మకాండరతులైన స్మార్త బ్రాహ్మణులతో వైష్ణవులకు ఎటువంటి సంబంధము ఉండదు. కనుకనే స్మార్త విధిని ఎన్నడను అనుసరింపని వైష్ణవుల కొరకు శ్రీల సనాతన గోస్వామి. వైష్ణవుడు భక్తుల చక్కని ఉపదేశమును బడేజాలుడు. అట్టి ఉపదేశములు కేవలం భక్తుల కొరకే ఉద్దేశించబడినవి. అందువలన దైవ ప్రహిత అంటే దేవదేవునిచే ప్రేరేపితుడై అనే పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. సర్వస్వమును విష్ణువునికి అర్పింపమని శుక్రాచార్యుడు బలిని ప్రోత్సహింపవలసిను. అది భగవత్ ప్రేమకు చిహ్నమై ఉండేది, కానీ అతడు అట్లు చేయలేదు. పైగా తన ఏడ భక్తులు శ్రద్ధ కలిగిన శిష్యుని అతడు శపించి శిక్షింపగోరేను. శుక్రాచార్యుడు ఒక గురువు, ఓకే, బలిచక్రవర్తి శిష్యుడు. శుక్రాచార్యుడు గురువు స్థానంలో ఉండి ఏదైనా బోధించినప్పుడు శిష్యుడి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? గురువు చెప్పినటువంటి బోధనలు వినాలి, గురువుకి సేవ చేయాలి, గురువు చెప్పినట్లుగా వినాలి, అప్పుడే వాళ్ళు పురోగమిస్తారు. కానీ శుక్రాచార్యుడు చెప్పినటువంటి మాటలను బలిచక్రవర్తి వినలేదు, ఖండించేసేసారు. అంటే శుక్రాచార్యుణ్ణి గురువుగా భావించలేదు అని అర్థం. బలిచక్రవర్తి యొక్క ఉన్నతమైనటువంటి స్థానం చూడండి. ఎప్పుడైనా సరే మనం శాస్త్రంలో ఏం చెప్తామంటే, గురువును గౌరవించినటువంటి వ్యక్తి భగవంతుడి దగ్గరికి చేరలేదు, భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేరు. యశప్రసాదాత్ భగవత్ ప్రసాదే, గురువుకి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టు, గురువుకి అనుగ్రహం పొందితే భగవంతుని అనుగ్రహం పొందినట్టు. అలాంటిది గురువునే వదిలేస్తున్నారేనా? గురువు మాట వినటం లేదు అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? దీనికి బలిచక్రవర్తి పరిస్థితి ఏంటి? గురువు మాటని ఖండించేసేసారు. గురువు వద్దు అంటే నేను చేస్తాను అన్న. అంటే మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటి, నిజమైనటువంటి గురువు కానటువంటి వాళ్ళని వదిలేయాలి మనం. ఎవరైతే మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్లారో వాళ్ళని వదిలేయాలి. ఎవరైతే మనకి భగవంతుని మీద ప్రేమను ఇవ్వరో వాళ్ళని వదిలేయాలి. ఎవరైతే మనకి భగవంతుడికి సేవ చేస్తా అంటే వద్దు అని చెప్తారో వాళ్ళని వదిలేయాలి మనం. ఎవరైతే భగవంతుడికి సంబంధించినటువంటి విషయంలో అసత్యాన్ని పలుకుతారో వాళ్ళని వదిలేయాలి. వాళ్ళనే పట్టుకుని వాళ్లే గురువు, వాళ్లే గురువు, వాళ్లే గురువు అంటే మనం పతనం చెందుతాం. బలి మహారాజు కూడా అదే చేస్తున్నారు. బలి మహారాజు తన గురువును వదిలేశారు. ఎందుకు? నేను విష్ణువుకి సేవ చేస్తాను అని అంటే బలి మహారాజు నువ్వు విష్ణువుకి సేవ చేయొద్దు అని అంటున్నారు. అలాంటి వ్యక్తి గురువే కాదు. అలాంటి గురువుని మనం అలంకారంగా మెండో నెక్లెస్ లా పెట్టుకుని తినడానికి తప్ప దేనికి పనికిరాదు. కాబట్టి అలాంటి అలంకారాలను తీసేయాలి. అంటే గురువుని త్యజించచ్చా త్యజించద్దా అనేటువంటి దానికి శాస్త్రంలో నిరూపణ ఇది. ఎలాంటి సందర్భాల్లో గురువుని మనం త్యజించవచ్చు, ఎలాంటి సందర్భాల్లో మనం గురువుని త్యజించకూడదు. ఒకవేళ త్యజించవచ్చు అంటే, గురువుని వదిలేయచ్చు అని అంటే ఎలాంటి సందర్భాల్లో గురువుని వదిలేయచ్చు అనేటువంటి దానికి ఇది ఒక ఉత్తమమైనటువంటి సమాధానం. ఇది ఒక ఉత్తమమైనటువంటి సందర్భం. ఏ గురువు అయితే మిమ్మల్ని భగవంతుడికి సేవ చెయ్యనివ్వరో, ఏ గురువు అయితే మీకు భగవంతుడి మీద ప్రేమను కలిగేలా చెయ్యరో, ఏ గురువు అయితే మీరు భగవద్ధామానికి వెళ్ళేలాగా సహకరించరో, అలాంటి గురువును పట్టుకుని వేలాడడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. అలాంటి గురువుని వదిలేయాలి. బలి మహారాజు కూడా అదే చేశారు. శుక్రాచార్యుడు వదిలేసేసారు, శుక్రాచార్యుని వదిలేశారు. కానీ శుక్రాచార్యుడు ఏం చేస్తున్నాడు? భౌతిక భావంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి గురువు మాట, ఇప్పుడు నేను భౌతికంగా నాకు నువ్వు ఇది లాభాన్ని పొందుతావు ఇది చెయ్యి అని నేను చెప్పాను అనుకోండి. ఒకవేళ మీరు మురళీ ప్రభు మీరు చెప్పింది నాకు నచ్చలేదు అని చెప్పేస్తే నాకు కోపం వచ్చేసింది, అది నాకు కోపం వచ్చేసి నేను చెప్పినట్లు మీరు చెయ్యట్లేదు కాబట్టి మీరు అలా అయిపోతారు, నేను చెప్పినట్టు చేయకపోతే ఇలా అయిపోతారు అని అనుకోండి, నేను నిజమైన గురువుని అవుతానా? ఎందుకు? ఒకవేళ మీరు నేను ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు చెప్పినప్పుడు మీరు ఒకవేళ చేయలేదు అనుకోండి, మీ మీద కోపం వస్తే అది ఉత్తమమైన కోపం. కానీ మీరు భౌతికంగా పురోగమించడం కోసం ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని నేను చెప్పినప్పుడు మీరు ఒకవేళ చేయలేదు అనుకోండి, నాకు కోపం వచ్చింది అనుకోండి, అది ఉత్తమమైన కోపం కాదు, అది నా పతనానికి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ శుక్రాచార్యుడికి బలిచక్రవర్తికి మధ్య ఉన్నటువంటి తేడా మనం అర్థం చేసుకోవచ్చు. శుక్రాచార్యుడికి బలి మీద కోపం వస్తుంది, కానీ బలిచక్రవర్తి శుక్రాచార్యుడు చెప్పినటువంటిది సరి అయినటువంటి జ్ఞానం కాదు, శుక్రాచార్యుడు నన్ను ఆధ్యాత్మికంగా పురోగమనివ్వట్లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. అందుకనే శుక్రాచార్యుడి యొక్క ఆజ్ఞని ఉల్లంఘించేశారు.
అందుకనే శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని శపిస్తున్నారు, అంటే తిడుతున్నారు, అరుస్తున్నారు. ఏం అరుస్తున్నారో మనము చూద్దాం. నెక్స్ట్ 15వ శ్లోకం రామారావు ప్రభు. ద్రుణం పండిత మాన్యజ్ఞ శబ్దో అస్య స్మదుపేక్షయ. దృఢం పండిత మాన్యజ్ఞ శబ్దో అస్య స్మదుపేక్షయ. మచ్చాసనాతి గోయష్టం అచిరాదృశ్యసే శ్రియః. మద్భాసనోతి గోయశ్చ మచిరాద్భస్యసే శ్రియః. జ్ఞానరహితుడు అయినప్పటికీ నీవు నామమాత్ర పండితుడవై ఆ ఆజ్ఞకే ఉల్లంఘించినందునంతటి సిగ్గుమాలిన తరమునకు సాహసించితివి. నా ఆజ్ఞను ఉల్లంఘించిన కారణమున నీవు త్వరలోనే ఐశ్వర్యహీనుడు అయ్యదవు. భాష్యము. బలిచక్రవర్తి పండితమాని తాను పండితులని తలంచువాడు కాడనియు, నిజమునకు పండితమాన్యుడనియు, ఇతని పండితునే పండితుడే ఆరాధించినంతటి మహాపండితుడు శ్రీ విశ్రాద చక్రవర్తి ఠాకూరు పలికిరి. అతడు మహాపండితుడు కనుకనే నామమాత్ర గురువు యొక్క ఆజ్ఞను అతిక్రమించగలిగాను. ఎటువంటి సంసార పరిస్థితికి అతడు మెరుగు చెందలేదు. విష్ణువునే రక్షింపబడివాడు వేరెవరిని గురించి ఆలోచింప అవసరమగు లేదు. అందువలన బలిచక్రవర్తి ఎన్నడూ ఐశ్వర్యహీనుడు కాలేడు. దేవదేవునిచే వసంగబడి ఐశ్వర్యమును కర్మకాండచే సంప్రాప్తమయ్యే ఐశ్వర్యములతో ఎవడును పోల్చరాదు. అనగా భక్తుడు అమిత ఐశ్వర్యవంతుడై ఉన్నచో అతని ఐశ్వర్యము భగవంతుని వరముగా తెలుసుకొనవలను. అట్టి ఐశ్వర్యము ఏనాడను నశింపదు, కానీ కర్మఫలముగా లభించడి ఐశ్వర్యము ఏ క్షణమును నశింపగలదు. హరే కృష్ణ ప్రభుజీ. సో జ్ఞానహీనుడు అయినప్పటికీ నీవు నామమాత్ర పండితుడవై నా ఆజ్ఞనే ఉల్లంఘించినంత సిగ్గుమాలిన తరమునకు సాహసించినవి. ఇది ఎవరన్నారు? బలిచక్రవర్తిని ఉద్దేశించి శుక్రాచార్యుడు. గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి నువ్వు సిగ్గుమాలిన వాడివి. అలాంటి సిగ్గుమాలినటువంటి వాడి నువ్వు నా ఆజ్ఞను ఉల్లంఘించడం కారణంగా నువ్వు త్వరలోనే ఐశ్వర్యహీనుడు అవుతావు అనేటువంటి విషయం చెప్పాడు. అయితే మనకి అంటే సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోతావు, అంటే భగవంతుడు యొక్క పాద పద్మాలను ఆశ్రయించున్నటువంటి వ్యక్తి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు లేకపోయినా కానీ ఆయన భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు కలిగినటువంటి వ్యక్తుల కంటే కూడా గొప్ప ఐశ్వర్యవంతుడే. ఎందుకంటే మనకు ఒకవేళ భౌతికమైనటువంటి ఐశ్వర్యం వచ్చింది అనుకోండి, అలాంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యానికి భగవంతుడే రక్షకుడుగా ఉన్నారనుకోండి, భగవంతుడి యొక్క సేవలోనే ఉపయోగిస్తున్నాం అనుకోండి, అలాంటి ఐశ్వర్యం ఎప్పటికీ తరగదు మనకి. అలాంటి తరగనటువంటి అంత ఐశ్వర్యాన్ని భగవంతుడు మనకి ఇస్తారు, అంత ఐశ్వర్యాన్ని మనకి భగవంతుడే రక్షిస్తారు కూడా. ఆ ఐశ్వర్యం ఎప్పటికీ కూడా మనకి ఎప్పటికీ పోదు. అదే మనం ఒకవేళ కర్మకాండ ద్వారా సంపాదించామనుకోండి ఏదైనా ఐశ్వర్యం, అలా కర్మకాండ ద్వారా సంపాదించినటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉంటుందో అది టెంపరీ. ఆ టెంపరీ ఐశ్వర్యాన్ని భగవంతుడే తీసేసుకుంటారు మన నుంచి. అదే ఒకవేళ మనం ఆధ్యాత్మికంగా ఉపయోగించడం కోసం, భగవంతుడి యొక్క సేవకు ఉపయోగించడం కోసం ఉన్నటువంటి ఐశ్వర్యం ఎప్పటికీ తరగదు, ఎందుకంటే భగవంతుడు ఇంకా ఇంకా ఇస్తూ ఉంటారు మనకి. అందుకనే చాలామంది గొప్ప భక్తులు చాలామంది గొప్ప ఐశ్వర్యాన్ని పొంది ఉంటారు. వాళ్ళకి ఎందుకు వస్తుంది ఐశ్వర్యం? ఇంకా ఇంకా వస్తుంది వాళ్ళకి. ఎందుకు వస్తుంది? ఎందుకంటే వీళ్ళకి ఒకవేళ ఐశ్వర్యం ఇస్తే వీళ్ళు భగవత్ సేవలో ఉపయోగిస్తారు అనేటువంటి విషయం భగవంతుడికి తెలుసు. కాబట్టి వాళ్ళకి ఇంకా ఐశ్వర్యం ఇస్తారు. ఆ ఐశ్వర్యానికి రక్షకుడుగా కూడా భగవంతుడే ఉంటారు. శాశ్వతంగా వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉంచుతారు. కాబట్టి మనకున్న ఐశ్వర్యాన్ని భగవత్ సేవలో ఉపయోగించకపోతే అలాంటి ఐశ్వర్యం కర్మకాండ అంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మల కారణంగా మనకు వచ్చినటువంటి ఐశ్వర్యం, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల మనకు వచ్చినటువంటి ఐశ్వర్యం శాశ్వతం కాదు, అది ఎప్పటికైనా నశిస్తుంది. కాబట్టి అలాంటి నశించేటువంటి ఐశ్వర్యం కాదు భగవంతుడికి మనం ఇచ్చేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సేవ వల్ల మనకు కలిగేటువంటి ఐశ్వర్యం. ఓకే, ఇంతటితోటి ఈరోజు ఆపుదాం మాతాజీ. 15 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 16వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరూప్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. సరిగ్గా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒక 2 మినిట్స్ తీసుకుందాం మాతాజీ.